మనసు పెట్టండి. అదేంటంటే తెలుపును గురించి కొన్ని మాటలు చెప్తాను. అందరం తెల్ల డ్రెస్ రమ్మన్నాం కదా, నాలుగో సర్వీస్లో వైట్లో ఉండండి అన్నాం. మీరు గౌరవించారు, అనుకూలత ఉంది, వచ్చారు. కొన్నిసార్లు అనుకూలత లేదు, పర్వాలేదు. ఇది డ్రెస్ అనేటువంటిది ముఖ్యమైనది కాదు, కానీ మనకి దాన్ని హైలైట్ చేయాలి, అది నా భావం కాదు. కానీ అదొక వేషధారణగా బ్రతకాలి, అలా కాదు. కానీ ఒక యూనిఫామ్గా ఒక మనం కలుసుకున్నటువంటి వేళ, ఈ నాలుగు ఆదివారం ప్రత్యేకమైనటువంటి స్పెషల్గా ఒక ప్రత్యేక సండే, స్పెషల్ సండేగా మనం ఇలాగ ఉండాలని ఆశపడుతున్నాం అంటూ వాక్యంలో కొన్ని రుజువులు కూడా మీకు చూపిస్తూ, ఇది విశ్వాస సంబంధమైనటువంటి ఈ తెలుపుని గురించి వాక్యం చెప్తున్న కొన్ని విషయాలు. మన డ్రెస్ తెలుపు, మన అంతరంగం తెలుపు, మన మాట తెలుపు, మన బ్రతుకు తెలుపు, దీని గురించి లేఖనం చెప్తున్న కొన్ని విషయాలు రిఫరెన్స్లోనే చూపిస్తా త్వర త్వరగా. అలాగని చెప్తూ దేవుని చిత్తమైతే ముందుకు వెళ్దాం, లేకపోతే ఇక్కడ ఆగిపోతాను. చూద్దాం, త్వరగా రండి. మొట్టమొదట కీర్తనలోనికి మీ బైబిల్ని తీస్తారా, లేకపోతే ప్రసంగిలోకి వెళ్దాం. మొట్టమొదట ప్రసంగి అధ్యాయం 9 వచన భాగం 8 చదువుతామా? అధ్యాయం ప్రసంగి అధ్యాయం 9 అందరు తీయండి. కొంచెము గమనించండి బాబు, గమనించండి అమ్మా. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుము, నీ తలకు నూనె తక్కువ చేయకము అన్నాడు కదా. ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలు, తర్వాత తలకి నూనె తక్కువ కావద్దు. ఈ తెలుపు పవిత్రతకు సూచన, నూనె పరిశుద్ధ ఆత్మదేవునిలో ప్రార్థించుటకు సూచన, ప్రార్థన జీవితానికి సూచన. అవునా? మనం పరిశుద్ధులుగా ఉండాలి, ప్రార్థన పరులుగా ఉండాలి. ఆమెనంటారా? కొంత మనకి పాఠం నేర్పిస్తున్నటువంటి ఈ సూచనలు గమనించమని కోరుకుంటున్నాను. తెల్లటి వస్త్రం కలిగుండు, అలాగే తలకు నూనె కూడా కలిగుండు. ఈ నూనె ప్రార్థన జీవితానికి సాదృశ్యంగా లేఖన ఉండి చెప్తున్నాను. ప్రార్థన జీవితానికి సాదృశ్యం. ఈ తెలుపు పవిత్రతకు సూచనగా లేఖనం చెప్తుంది. పరిశుద్ధత, పరిశుద్ధత. దశలోనికెళ్ళికి రాసిన పత్రికలో నుండి ఆ మాటలు మీకు జ్ఞాపం చేస్తా. త్వర త్వరగా పరిశుద్ధతను గురించి చెప్తూ ఆ తర్వాత ప్రార్థన జీవితాన్ని గురించి కూడా జ్ఞాపం చేస్తాను. మొట్టమొదట పరిశుద్ధతను గురించి గమనిస్తే, మొట్టమొదట హెబ్రిల్కి రాసిన పత్రికలోకి వెళ్దాం, అక్కడ వద్దామండి. హెబ్రిల్కి రాసిన పత్రిక 12:14 ఏముందో చెప్పండి. పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభువుని చూడడు అనంది. అర్థమైందండి? పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభువుని చూడడు. పరిశుద్ధత ఎందులో? మాటలో, చూపులో, ఆలోచనలో, ప్రవర్తనలో. పరిశుద్ధత దేవుని సన్నిధి అంటే పరిశుద్ధత. ఒక నిమిషం, పేతురే రాసిన మొదటి పత్రిక 1:14 చదవగలిగితే, మొదటి పత్రిక 1:14 ఇలా ఉంది. 1:14 ఏముందండి? సోని, నేను పరిశుద్ధుడైన, నేను ఏమైనా వాణ్ణి, నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక. అప్పుడప్పుడు అన్నాడా? పండగలప్పుడు అన్నాడా? అల్లా. వీలు పడితే అన్నాడా? నా అల్లా అల్లా. అయ్యా బాబు, నువ్వు పెళ్ళైనా పెళ్లి కాకపోయినా, యవనస్తుడివైనా చిన్నోడువైనా పెద్దోడువైనా, బాగా మీరు గమనించండి. పరిశుద్ధత ఏసయ్య, నిన్ను నన్ను పరిశుద్ధపరిచాడు. మనం పరిశుద్ధపరచబడినటువంటి వారం, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడినటువంటి వారం. పరిశుద్ధత, నోటి మాట విషయంలో పరిశుద్ధత, కనుచూపు విషయంలో పరిశుద్ధత. లోకంలో ఎక్కడ చూసినా మలినం ఉంది, అది ఆఫీసులో, అది చదువుకున్న వారిలో, అది చదువులేని వారిలో, ఏ డిపార్ట్మెంట్లోనైనా, అది స్టేట్ గవర్నమెంట్, అది సెంట్రల్ గవర్నమెంట్. మనం వింటున్నాం, పలానా ఆవిడ్ని పలానా ఆఫీసరు ఇబ్బంది పెడుతున్నాడు, లైంగిక వేధింపులు పాపము కొరకు ఆమెను లాగ వేధిస్తున్నాడు, మీకు సంతం పెట్టాలంటే నా కోరిక తీర్చమంటున్నాడు, లేదా పలానా పలానా విషయం అంటున్నాడు. ఇలాంటి మాటలు వింటున్నాం. లోకమంతా పాపమే. అది ఎంత గొప్ప ఆఫీసర్ అని చెప్పుకున్నా, లేక ఎంత గొప్ప అనేటువంటి డిపార్ట్మెంట్ అని చెప్పుకున్నా, ఎక్కడ చూసినవి కనిపిస్తుంది. సంఘంలో కూడా అదే కనబడితే ఇంకా నీకు వారికి ఏం తేడా ఉంది? ఛీ, అదేం బతుకు, అదేం భక్తి? ఈ పరిశుద్ధత కోసం ఒక మనిషి ఇంకెక్కడికి వెళ్ళాలి? లోకంలో బాగా నాశనం అయిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని సంఘముకి వస్తే, సంఘములు కూడా ఇదే పరిస్థితి కనపడితే, ఇది వాతావరణం కనపడితే, ఆ మనుషుడు ఇంకెక్కడికి వెళ్ళాలి? సంఘమా, దేవుని జనాంగమా, గమనించమని ఆశపడుతున్నా. దేవుడు నిన్ను పవిత్రపరిచాడు. నువ్వెవరైనా సరే జారత్వ పాపం, వ్యభిచార పాపం అనేటువంటి విషయాల్లో గమనిస్తే, వివాహము కాకమునుపు తమ శరీర కోరికల కొరకు యవన స్త్రీ పురుషులు
అక్రమంగా ఆలోచన చేసేటువంటి జారత్వ పాపం. వివాహమైన తర్వాత తన భార్యకు ద్రోహం చేస్తూ, ఒక పురుషుడో ఒక స్త్రీయో తన భర్తకు ద్రోహం చేస్తూ, ఆ స్త్రీయో ఆ పురుషుడో ఏ విధమైనటువంటి పాపానికి ఒడిగడుతున్నారు, జాగ్రత్త సమ. లేఖనము చెప్తుంది పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభుని చూడు. త్వరగతిద్దాం వాక్యంలో. దశలోనికెళ్ళికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం వచన భాగం 4 నుండి చదువుతున్నా, లేక 3 నుండి చదువుతున్నాను, గమనించండి. మీరు పరిశుద్ధులగుటే, నేను చదువుతున్నాను మీరు గమనించండి. దశలోనికెళ్ళికి రాసిన మొదటి పత్రిక 4:3 మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. జారత్వానికి దూరంగా ఉండు. చదువుకోవడానికి ఇక్కడికి వచ్చావు, కాలేజీలో హాస్టల్లో ఉంటున్నావు, తల్లిదండ్రులు ఎక్కడో ఉండి నిన్ను చదివిస్తున్నారు, వారు నీ కొరకు ఫీజులు కడుతున్నారు, నిన్ను ఈ స్థలానికి పంపించారు. అయ్యా యవని స్త్రీ పురుషుడా, జాగ్రత్త వస్తామండి. ఇది నాన్న ఈ చాటింగ్లు, సెల్ ఫోన్ సంబంధించిన ఎస్ఎంఎస్లు, లేకపోతే వాట్సాప్లు, ఏదో షాపులు, ఏవేవో పనులు ఏవో ఉండేవి కదా, ఏమంటారు దాన్ని, వీట్లు ఇలాంటివి ఏవేవో చేస్తున్నారు. వీటి వలన మరి ఫేక్ అడ్రస్లతో, ఫేక్ ఫోటోలతో వారు వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, ఒకరోడు ఎస్ఎంఎస్ చేశాడు, అటునుండి ఒక అమ్మాయి ఎస్ఎంఎస్ చేసింది, ఏమంటారు దాన్ని, ఎస్ఎంఎస్ అన్న చాటింగ్లు. ఆ చాటింగ్ చేసింది, కొద్ది సమయం తర్వాత, కొద్ది టైం ఇళ్ళిద్దరిది సాగుతుంది, కొద్ది టైం తర్వాత ఈ చాటింగ్లే కాదు, నీ ఫోటో ఎట్టుంటుందో ఒకసారి నిన్ను చూడాలనుకుంటున్నాను, ఫోటో పెట్టొచ్చుగా అడిగింది ఆ అమ్మాయి. అమ్మాయి అడగటం తరువాయి వీడు వెంటనే ఒక ఫోటో పెట్టేశాడు, అది వాడి ఫోటో కాదు, వేరే పెట్ట అందంగా ఉండే ఎవడో ఫోటో పెట్టేశాడు. ఆ తర్వాత పెట్టిన తర్వాత, బాగున్నావు, నచ్చావు, ఆళ్ళలాగున్నావు, వీళ్ళలాగున్నావు, ఆ హీరోలాగున్నావు, ఏదో ఆ అమ్మాయి కామెంట్ చేసింది. వీడు మురిసిపోయాడు, అలాగైతే నిన్ను కూడా నేను చూడాలనుకుంటున్నాను కదా, అందుకని ఈ అమ్మాయి ఇంకొక ఏ సినీ యాక్టర్ ఫోటో లాంటి ఫోటో ఏదో పెట్టింది, చూసి అబ్బా నువ్వు అలాగ హీరోయిన్ లాగుండవు, ఈ హీరోయిన్ లాగుండవు పొగుడుకున్నారు. అయిపోయింది. కొంత టైం తర్వాత ఇది కొనసాగుతుంది, ఇలా కాదు, చాటింగ్లు కాదు, ఫోటోలు కాదు, అసలు నువ్వు ఎక్కడుంటావు చెప్పు, నేను నిన్ను చూడాలనుకుంటున్నాను అన్నది ఆ అమ్మాయి. అంటాం తరువాయి వీడిక టక్కు టిక్కు చేసి తలదుకున్నట్టు, అసలు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం కదా, ఇంటికాడ ఏదో హడావుడవుతుంటే, ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నావు అంది వాళ్ళ మమ్మీ. మమ్మీ బుక్ తెచ్చుకోవడానికి వెళ్తున్నా మా ఫ్రెండ్ దగ్గరికి, బుక్కా ఈ టైం కాదే అంటుంది. అమ్మకి చాలా చెప్పాల్సిన అబద్ధాలు ఎన్నో ఉంటాయి దగ్గర, ఏదో ఒక అబద్ధం చెప్పిస్తే వాళ్ళు పెద్దవాళ్ళు నమ్మేశారు. ఇప్పుడు వెళ్ళేది వేరు, మోటార్ సైకిల్ వేసుకొని అక్కడికి వెళ్ళాలి, వెళుతులతో ఇప్పుడు అసలు వెళ్తున్నామని, అది పువ్వు ఒకటి తీసుకెళ్దామని, ఏదో పువ్వు ఏదో అంటారు అటుని. మీరు బాగా అదేదో పువ్వు ఏమన్నా రోజు పువ్వు ఏదో పువ్వు తీసుకున్నాడు, అడు జోలు పెట్టుకున్నాడు, చూసుకున్నాడు ఒకసారి, వద్దాక పోయాం కింద చూసుకున్నాడు, అంటే చేసుకున్నాడు, తల్లుకున్నాడు, అర్థం చూసుకుంటున్నాడు, ఏది బండి అర్థం ఉంది కదా, లేకపోతే సెల్ ఫోన్ అర్థం ఉంది కదా, చూసుకున్నాడు, అంత హడావుడి పడుతున్నాడు. మెట్టుకు అమ్మాయి చెప్పినటువంటి ఆ ఇంటర్నెట్ దగ్గరికి వెళ్ళాడు, అక్కడ ఏదో నెంబర్ 9లో ఉంటుందని చెప్పింది, ఆ షాప్ ముందు స్టాండ్ వేసాడు. ఇప్పుడు మళ్ళీ లోపలికి వెళ్తున్నాడు, ఎందుకో హడావుడయ్యాడు, వెళ్తున్నాడు లోపలికి, 1, 2, 3, 4, 9 లోపలికి అట్ట చూశాడు. తన కోసం తన ఎదురు చూస్తుంది తన రాక కోసం అమ్మాయి. ఒకసారి పిలిచాడు ఆ పిలుపుతో, ఆ అమ్మాయి ఏ పిలుపు అయితే పెట్టిందో ఆ పేరుతో పిలవగానే అదే పిలుపుతో అలా చూసింది. చూస్తే ఎవరో కాదు తన సొంత అక్క, ఎవరో కాదు వాడు సొంత తమ్ముడు. చదువుకోండి తల్లిదండ్రులు వాళ్ళ గదులలో వారి కొరకు ప్రత్యేకంగా ఏది డిస్టర్బ్ కాకూడదని వారి కొరకు నీళ్లు, భోజనం, ఆ టీలు, టిఫిన్లు వాళ్ళ ఆ యొక్క ప్రత్యేక ఆ స్టడీ గదిలోనికి పంపిస్తుంటే, ఈ స్టడీ గదిలో వీళ్ళు చేసే పనులు ఇవా. పిల్లరా, ఈరోజు యవనస్తుల పరిస్థితి ఇలాగుంటా ఉంటే కొద్దిమంది పెద్దోళ్ళ పరిస్థితి కూడా, పెళ్ళైనటువంటి వాళ్ళ పరిస్థితి కొవ్వు బట్టి అని బైబిల్ చెప్తుంది, బలిసి అని బైబిల్. నేను అంటలేదండి బాబోయ్, మీరు బూతులు తిడుతున్నారు అనుకున్నారు నేను కాదు. చూడండి వాక్యం 5:8 కొరింథీయులకు రాసిన పత్రిక, క్షమించండి, యిర్మీయా గ్రంథం 5:8 5:8 త్వరగా చదువుతారా, 5:8 మీ ఆడవాళ్ళు ఎవరు చదవకూడదు, మీకు వందనాలు. ఎవరైనా ఒక పురుషులు చదవండి, ఎవరైనా ఒక పురుషులు చదవండి, సహోదరులు ఎవరు చదవక్కర్లేదు, ఎవరైనా ఒక పురుషులు చదవండి, ఎవరైనా ఒక పురుషులు ఒకళ్ళు చదవండి. అయ్యా బూతులు తిట్టుబాకయ్యా, బాగుగా బలిసిన గుర్రం వలే ప్రతివాడును ఇటువాటు తిరుగుసు. తన పొరుగువాడి భార్యని చూసి ఏం చేస్తున్నాడు, సైకిలిస్తున్నాడు. అయ్యో అయ్యో, ఇది చాలా తప్పు కదా.
13:31, 13:31 లూకాసువార్తలో ఒక మాట ఉంది. అక్కడేముందంటే ఆ నక్కతో ఇలా చెప్పు అన్నాడు. ఎవరా నక్క అని చూసినప్పుడు హేరోదు. వెళ్ళి మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలా చెప్పండి అన్నాడు. అంటే తన పొరుగువాడి, అంటే ఏ పొరుగువాడు, ఎవరో కాదు, తన తమ్ముడు భార్య, తన తమ్ముడు భార్యతో తన పాపాన్ని చేస్తున్నటువంటి ఆ మనిషిని హెచ్చరించింది బైబిల్ గ్రంథం. అక్కడ హెచ్చరించాడు ఎవరైనా, బాప్టిజం ఇచ్చే యోహాన్. ఆ తర్వాత అతని వైఖరులు ఏం మార్పు రాలేదు. యేసు ప్రభువారిని కూడా చంపాలని చూశాడు. ప్రవక్తలు చెప్పిన మాటలు దిద్దుకోలా, రే నన్ను ఇలా అంటావా అని చంపేశారు ప్రవక్తల్ని. ప్రవక్తలు వాళ్ళ చేత చంపబడటానికైనా ఇష్టపడ్డారు, కానీ యథార్థాన్ని, సత్యాన్ని సత్యంగా చెప్పడానికి, ఖండించడానికి, పాపాన్ని ఖండించడానికి ఏమాత్రము వెనుకాడలేదు. ప్రిలారా బాగా గమనిస్తారా, అరే వాడిని తప్పు అంటే మనల్ని చంపేస్తాడు అయితే కావచ్చు, సత్యము కోసం తన ప్రాణాన్ని నడిపిస్తాం, కానీ మభ్య పెట్టేటువంటి మాయ మాటలతో కాలయాపన మాత్రం చేయను. దేవుడు నాకు ఇచ్చిన అవకాశం, ఈ భూమి మీద ఉన్నాను, నేను సత్యం చెప్పడానికి వచ్చాను, సత్యమే చెప్పాడు. ఎవరైనా బాప్టిజం ఇచ్చి యోహాను. అందుకని తల నరికి ప్లేట్లో పెట్టి తెచ్చారు. యేసయ్య అన్నాడు ఆ నక్కతో ఇలా చెప్పమన్నాడు. వాడికి అధికారం ఉందని అలా చేశాడు, కానీ తన తమ్ముడు భార్యతో అక్రమమైన రీతిలో బ్రతుకుతున్న నక్కవాడు అన్నాడు. ఎవరంది? సాక్షాత్ యేసు ప్రభువారు. బాగా గమనించి మనం ఆశపడుతున్నాం. పరిశుద్ధత చాలా ముఖ్యమైనది. యవన స్త్రీ పురుషులారా పరిశుద్ధత, వివాహం కాని వారులారా పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత. మీ మాటల విషయంలో జాగ్రత్త. ఒక వ్యక్తి తన మాటలో జారిపోతే తన జీవితంలో జారిపోతాడు. తన మాటలో స్థిరముగా ఉంటే తన జీవితంలో స్థిరంగా ఉంటాడు. తన మనసులో జారిపోయిన వాడు తన మనుగడలో జారిపోతాడు. తన మాటలో జాగ్రత్తగా ఉన్న మనిషి తన జీవితంలో బాగుంటాడు. లేఖనం ఇలా చెప్తుంది, పరిశుద్ధతను కాపాడుకోవాలి. తెలుపు శుద్ధికి చూచిన, తెలుపు పరిశుద్ధతకు చూచిన, తెలుపు కలిగి ఉండాలి అంటే కేవలం మన డ్రెస్ మాత్రమే కాదు, మన అంతరంగ విషయంలో లేఖనం చెప్తుంది ఎల్లప్పుడూ మీరేమై ఉండండి, తెల్లని వస్త్రాలు కలిగి ఉండాలి. అది మూలవాక్యం అండి, తెల్లని వస్త్రాలు ధరించండి. ఆ తర్వాత ఏమని రాయబడింది, ఈ పరిశుద్ధతను గురించి లేవే కాండ పాత నిబంధన గ్రంథంలో కూడా రాయబడినటువంటి మాటలు ఒకటి రెండు రిఫరెన్స్లు మాత్రమే చూపించి ముందుకు వెళ్తాను. రండి, 30 లేవియా కాండంలోకి మీ బైబిల్ తీస్తే అక్కడ లేవియా కాండం అధ్యాయము 20:30-30 చూద్దాం. ఒక్క మాట, లేవియా కాండం అధ్యాయం 11:44, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులుగా ఉండినట్లు మిమ్మల్ని మీరు. పరిశుద్ధతను గురించి ఎంత గట్టిగా మాట్లాడుతున్నాడో పాత నిబంధన గ్రంథంలో కూడా. ఒకవేళ పరిశుద్ధత లేకపోతే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేయండి అన్నాడు. అవునా, అంత ప్రమాదకరముగా లేవీ గ్రంథం తెలియచేస్తూ ఉంది పరిశుద్ధత విషయంలో పాటించాల్సిన విషయం చెప్పాడు. 45 చదువుతున్నాను, నేను మీకు దేవుడిని ఉండినట్లు ఐగుప్తు నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను, నేను పరిశుద్ధుని గనక మీరును. పరిశుద్ధులు కావలను, పరిశుద్ధముగా ఉండవలను. అయ్యా అమ్మా బాబు అండి, లేఖనాల్లో నుండి అనగా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ఈ మాటలు గమనిస్తున్నాము. అధ్యాయం 21:1 పరిశుద్ధత అపవిత్రత విషయంలో జాగ్రత్త వహించాలి, తినే వస్తువులు తాకే వస్తువులని 21:22 చెప్పాడు. 22:9 నేను వారిని పరిశుద్ధపరచ యెహోవాను అంటూ 9 చెప్పాడు. ఆ తర్వాత 22:32 నా పరిశుద్ధ నామము అపవిత్రపరచకూడదు, నేను ఇస్రాయేల్లో నన్ను పరిశుద్ధునిగా చేసుకొందును, నేను మిమ్మల్ని పరిశుద్ధపరచ యెహోవాను, నేను మీకు దేవుడినై ఉన్నట్లు ఐగుప్తు నుండి నేను మిమ్మల్ని రప్పించిన యెహోవానని చెప్పాడు. పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత. అంతేకాకుండా ఆయన ఘనమైన నామం ఏం చేయబడాలి, పరిశుద్ధపరచబడాలి. మనం ప్రార్థన చేస్తాం ఏమని, పరలోకమందున మా తండ్రి మీ నామం, తన ఈ ప్రజల మధ్య దేవుని నామం పరిశుద్ధపరచబడాలి. పిల్లరా మోషే అనబడినటువంటి ఆ నాయకుడిని, నాయకుడు నాయకుడు నాయకుడిని దేవుడు కానాను దేశం చూడలేవు అన్నాడు. అన్నాడా, ఎందుకు, క్షమించండి, ప్రవేశించలేవు అన్నాడు. చూడొచ్చు కానీ ప్రవేశించలేవు. ఆ చూడాల్సింది ఎక్కడ, పర్వతం మీద ఎక్కి, పర్వతం మీదకి ఎక్కి చూడమన్నాడు, కానీ అందులో ప్రవేశించడానికి వీల్లేదన్నాడు. కానాను ప్రవేశించడానికి వీలు, ఎందుకని అంటే నా నామాన్ని నువ్వు పరిశుద్ధపరచలేదు. అంటే ఆ ప్రజల మధ్య మూర్ఖులారా నేను మీకు నీళ్లు తప్పించాలా అన్నావు, నువ్వా తెప్పించేది, నా నామం అక్కడ ఘనపరచబడలా, నువ్వేదో తెప్పించినట్లు నీ పేరు వాడుకున్నావు.
ప్రిల్లారా, దేవుని నామం పరిశుద్ధపరచబడటానికి బదులుగా తన పేరుని నేను మీకు నీళ్లు తెప్పించాలా అని ఆయన నిజంగా ఎంతో సాత్వికుడే, మిక్కిలి సాత్వికుడే, కానీ ఒక్క మాటే తనని ప్రవేశం లేదు. ఇంతకాలం 40 సంవత్సరాలు 80 సంవత్సరాలు ప్రయాస అది. 40 సంవత్సరాలు ఎక్కడున్నాడు? అరణ్యంలో 40 సంవత్సరాలు ఇశ్రాయేలును నడిపించాడు. ఇంత ప్రయాసలో దేవుడు నో అన్నాడు. ఒకసారి ప్రార్థన చేశాడు ఆయన. చూద్దాం, ద్వితీయోపదేశకాండంలోకి మీ బైబిల్ తీస్తే ద్వితీయోపదేశకాండం 3:2 చూద్దాం. మోషే గారి ప్రార్థన జ్ఞాపకం చేసుకుందాం. ఆయన నామం పరిశుద్ధమైంది, ఆయన నామం పరిశుద్ధమైంది, ఆయన పరిశుద్ధుడు, మీరు నేను పరిశుద్ధంగా ఉండాలి. 4:25 యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపడ్డాడు, నా మాట వినలేదు, మరి యెహోవా నాతో ఇట్లా అన్నాడు, చాలు ఈ సంగతి గురించి నువ్వు నాతో మాట్లాడొద్దన్నాడు. పిస్కా కొండ మీదకి ఎక్కి చూశాడు, కనులు ఎత్తి చూశాడు, కానీ లోపల ప్రవేశించడానికి కుదరలేదు. దేవుని నామం పరిశుద్ధపరచబడాలి. ఆమెను చెప్తారా? ఆయన నామం పరిశుద్ధమైంది. నీవు నేను మనము మన జీవితం ద్వారా దేవుని నామం ఘనపరచబడినట్లుగా, ఆయన పరిశుద్ధనామానికి మహిమకలున్నట్లుగా జీవించబద్దులమై ఉన్నాం. త్వరగా ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. కీర్తనలోనికి మీ బైబిల్ తీయండి. కీర్తనలోనికి మీ బైబిల్ తీసినట్లయితే అక్కడ నుండి 51:7 పరిశుద్ధతకు చూసినని చెప్పాను కదా, ఆ మాట చెబుతాను. నేను పవిత్రుడు నగ్నట్లు ఇస్సోపుతో నా పాపను పరిహింపము హిమము కంటే తెల్లగా తెల్లగా.